దాదా ఏం పేరు దాదా? బాలరాజు. ఏం చేస్తుండ ఇంత ముందు? గిడ్నీ ఉండొచ్చు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉండవు ఇక్కడ సికింద్రాబాద్? ముప్పై నలభై ఏళ్ళు అవుతుందా? మరి ఎన్నికలు వస్తున్నాయి ఈ నెల 30 తారీఖు, తెలుసా ఎన్నికలు వస్తున్నాయి? పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఇది కిరాయి ఇల్లా సొంతం ఇల్లా? ఇక్కడ సొంతం ఇల్లే. సొంతం ఇల్లేనా? మరి ఈసారి ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నావు? ఇన్న ఇళ్ళ నుంచి చూసినావు కదా, మీకు బాగా తెలిసే అనుభవం బాగుంటుంది. తెలుగుదేశం. తెలుగుదేశం. మరి ఈసారి ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నావు? కారు గుర్తుకే. కారు గుర్తుకే? కారు గుర్తుకే వేస్తాం. అమ్మా మీ పేరమ్మా? రేణుక. అమ్మా ఎక్కడ ఉంటారా? ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నారు? ఫోన్ చేసి మీకు బెడ్రూమ్ వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా, అది ఇది అని అంటది ఫోన్లా. మాకు ఏది రాలేదమ్మా అని అన్న. ఎవరి ఎవరికి వేస్తావు ఓటు, అది ఇది అని అడిగింది. మీరు వేస్తాం కానీ మాకు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు అని అని అన్న. పైసలు పంచుతున్నారు ఎక్కడ మరి? కారాల్లో ఎవరు పంచలేరు, ఎప్పుడు పంచరు, కాళ్ళమే ఒకటేసి వస్తుంది అంతే. ఎంత నార్మల్ ఇక్కడ చుట్టుపక్కల మీరు చూస్తున్నారు, ఎంత చేస్తారు, ఎంత ఇస్తారు ఓట్కి? ఏమి ఏమో బెట మాకు తెలియదు. సరే సరే, మరి దేనికి వేస్తావు ఓటు? ఇక ఒకటే వేస్తాం, అందరం ఒక్కదానికి వేస్తాం. మా కోడలు ఎవరికి వేయాలి మరి? మీరే చెప్పాలా మీరు? అంటే అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ ఇచ్చిన ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుందా, లేకపోతే వేరే ఎమ్మెల్యే? ఎవరు వస్తలేరు ఎమ్మెల్యేలు? వస్తలేరు ఎవరు? వస్తలేరు ఎవరు? వస్తలేరు ఇక్కడ అంతా మరి నీళ్ళు ఆడుతున్నాయి. మరి ఏంది మరి చూడు, ఇక్కడికి ఓడని వస్తే చెప్పొచ్చు కదా ఎవరన్నా. ఇప్పుడు ఓట్లకి వస్తారు దగ్గరికి? అదే ఓట్లు ఇచ్చినప్పుడు చెప్పాలి. మరి అప్పటి వరకు ఇట్లానే ఉంటారా? దోమలు వస్తే చిన్న పిల్లలు దోమలు ఇక్కడ బంద్ అయింది, ఇక్కడ వస్తుంది. ఇది నిన్న నిన్న లేకుండా ఇవ్వాలని వస్తుంది. సరే అమ్మ. 90 ఏళ్ళకు ఉంటా. 90 ఏళ్ళు ఉంటారా? ఇప్పటివరకు పెన్షన్ లేదు మీకు? సొంతం ఇల్లు ఇది? కొడుకులు ఉన్నారు కదా, ఏమో సొంతం ఇల్లు ఇది? ఇల్లు సొంతం ఇల్లా? సొంతం ఇల్లు. పెన్షన్ అప్లై చేసినా మరి? పెద్ద మనుషులు మేము కట్టింది అయితే కాదు, కానీ మా పెద్ద మనుషులు కట్టి ఈ గుడ్స్ ఇచ్చిండ్రు. ఇక మా పిల్లలు ఇద్దరా? ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? ఎన్నికలు. ఎన్నికలు వచ్చినాయి. ఏ పార్టీ కోటేస్తావు ఈసారి? ఏ పార్టీకి వేస్తావు ఓటు? ఇక్కడ ఎవరికి వేయాలి? నువ్వు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నావు మరి? నేనా? నేను ఎవరికి వేయాలన్నా కానీ అప్పటి టైం ఎట్లుంటారు? ఇప్పుడు మీకు 90 ఏళ్ళు ఉన్నాయి కదా, 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటికి వచ్చి ఇంటికాడ నుంచి ఓట్ వేయచ్చు తెలుసా? అది అప్లై చేయండి. ఇంటికి మీరు ఏ అవసరం ఉండదు అక్కడ దాకా, బూత్ దాకా. చంద్రబాబు నాయుడు చేయాలనా, కేసీఆర్కి వేయాలనా? చెయ్యికి వేస్తావా? బీజేపీకి వేస్తావా? దేనికి వేస్తావు? మన ఏది పువ్వులకి వేయాలనా? ఎవరికి వేయాలో మీరే చెప్పండి. దేనికి వేస్తావు? ఎవరికి వేసినా వేయాలి, ఆలోచన వేయాలి కదా. తెలుసా ముఖ్యమంత్రి తెలుసా ఇప్పుడు ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు. ఉన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తావా లేకపోతే వేరే వాళ్ళని చేస్తావా? ముఖ్యమంత్రికి వేయాలి. ముఖ్యమంత్రికి వేయాలి. వేయాలా? ఇక్కడ మంచి పనులు అవుతున్నాయి ఇక్కడ మీ దగ్గర. కేసీఆర్ వేస్తావా? నువ్వు ఓటు వేయనికి నీకు ఇంటికాడికి అప్లికేషన్ ఉంటుంది, అది అప్లికేషన్ అప్లై చేసుకో. అర్థమైందా? మా పిల్లలు ఏం అప్లై చేయాలి అని చెప్పి చేయాలి. పెన్షన్ ఇట్లా అప్లై అవుతుందా? నాకేం ఖర్చు ఉన్నా సార్, నేను తినటం కాదు తాగటం కాదు, ఏదో భగవంతుని ప్రసాదం ఏదో ఒక్కడైతే. ఏది కండిషన్లో లేదు. నడవాలంటే ఛాతీలో దమ్ము వస్తుంది, కళ్ళు కనిపించాయి. మరి కేసీఆర్ కంటి పథకం అని పెట్టింది కదా, కళ్ళు చూపించుకోదాలంటే పోయే టైం దగ్గరికి వచ్చినాక ఏది చేసుకున్న లాభం లేదు. ఒకటి వైరు ఈసారి ఎన్నికలు వస్తాయి మరి ఇప్పుడు అందరూ మనకు అంతా చూసుకున్నాము, మనం ఏం చేయాలని ఉన్నది. కష్టపడేది ఉన్నదా? 150 రూపాయలు సంపాదించేది ఉన్నదా? ఏది కండిషన్లో లేదు. రామకృష్ణ అని ఉండాలి. కాదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలకి పైసలు తీసుకొని ఒకటి వేయొచ్చా?
మనకు పైసలు అవసరం. అంటే ఇప్పుడు ఆయన వచ్చి లీడర్లు వచ్చి మేము పైసలు ఇస్తాం ఓటే అంటే ఏమంటాం? ఇస్తా అన్న తీసుకో మేము. వేరే వాళ్ళు వస్తారు కదా, మేము పైసలు ఇస్తాం ఓటే అంటే ఏమంటావు? పైసలు మాకు అవసరం లేదు, ఓటు అవసరం లేదు, మా ఇష్టం ఉన్న వాళ్ళకి వేస్తావు అంతే. అంటే ఇవాళ ఉన్నా ప్రస్తుతం అయితే ఇప్పుడు పైసలు ఇచ్చి మాకు ఓటే అని అడుగుతున్నారు అంటారు, కానీ అట్లా కాదు, అట్లా వద్దు. అటువంటి సంగతులు లేవు సార్. న్యాయం నిజాయితీ ఓటు, పైసలు తీసుకోవాలా, నీతాను తీసుకోవాలా, నీతాను తీసుకోవాలా, అట్లా మనకి ఇస్తా అలాగనే మనకు అవసరం లేదు. మరి చేయాలనో వాళ్ళకి ఇస్తాం అయిపోయింది. ఓకే ఓకే దాదా, థ్యాంక్ యూ దాదా. బాగున్నా బాగున్నా బిడ్డ. ఏం పేరు అమ్మా మీ పేరు? నా పేరు వెంకన్నరసమ్మ. ఉంటుండ్రు ఇక్కడ? నేను ఇక్కడ 60 ఏళ్ళ నుంచి ఉన్నా బిడ్డ. ఏం చేస్తుంటారు తాత? ఏం చేస్తుంటారు తాత? రైల్వేలో చేస్తాడు. రిటైర్ అయిందా? రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు. రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయిందా? వస్తుందా పెన్షన్? వస్తుంది బిడ్డ. ఎట్లుంది ఎట్లుంది ఇక్కడ గవర్నమెంట్? ఎట్లుంది పద్మరావు పనులు ఎట్లున్నాయి? మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే లాగా ఉండాలనుకుంటున్నారా? చేంజ్ ఆయనే ఉండాలనుకుంటున్నారు. మరి కార్ వస్తే బాగుంటది అని అనుకుంటున్నారు? మా బిడ్డకి పెన్షన్ ఇస్తాడు బిడ్డ, 4,000 ఇచ్చండి. పెన్షన్ వస్తుందా? వికలాంగులు పెన్షన్? ఆయన తిన్నప్పుడు ఆయనకి వేయకుంటే బాగుండదు. అవునవునా. ఇంకేమైనా లబ్ధి పొందిందా గవర్నమెంట్ నుంచి? ఏం లేదు, ఇస్తాన్నారు కానీ ఇంకా ఆఫీసరట ఎలక్షన్ నుంచి ఆయన ఇస్తారట ఆమెకి ఇల్లు. ఇల్లు ఇస్తారా? డబల్ బెడ్రూమ్ అప్లై చేసినాం. నీకు పెన్షన్ రాదు? తాతకు వచ్చింది, మనం ఎందుకు రాపించుకోవాలి బిడ్డ? పోతుంది కదా, మనది ఇంకోళ్ళు తింటారు. అవునవును కదా. అవును అంతే అంతే. సరే అమ్మా మంచిది. ఏం పేరు అమ్మా మీ పేరు? వెంకాయమ్మ. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు మీరు? ఇళ్ళ పని చేస్తాం. ఇళ్ళ పని చేస్తాం. ఎన్ని ఇళ్ళ నుంచి ఉండరు ఇక్కడ సికింద్రాబాద్? 6 నెలల కింద ఇచ్చింది. ఇంత ముందు అంతా కిరాయి ఇళ్ళలో ఉంటుండేమో? కిరాయి ఇళ్ళలో ఉందా? మంచి ఉందా? మంచి గట్టిందా లేకపోతే? మంచిగా బాగుందా? ఏమైనా ఆరుతున్నాయా లీక్? లేదు లేదు, ఏం లేదు. అంత బాగుంది. ఈసారి మరి ఏ పార్టీకి ఓటు వేస్తావు? నేను తెలంగాణ పార్టీకి వేస్తాను. మలేష్. ఏం చేస్తుంటారు? ఎట్లుంది ఇప్పుడు ఉన్న ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎన్నికలకి ఏ పార్టీని గెలిపించుకోవాలనుకుంటుంది మీ దగ్గర సికింద్రాబాద్ నుంచి? అవునా. మీకు ఏమైనా లబ్ధి పొందిందా గవర్నమెంట్ నుంచి? అప్లై కిరాయి మరి డబల్ బెడ్రూమ్ వచ్చిందా? మరి ఎట్లా ఈసారి? ఏంటంటే ఈసారి గెలిపిస్తే ఇస్తా అంటుందా గవర్నమెంట్? ఏమైనా మా ఇంట్లోనే ఊలిపోతున్నాయ్యా. మేము బతికేది మా కష్టం. నాకు ఇద్దరు బిడ్డలు సొంతం అంటే అప్పుడు నాయన సంపాదించింది అది, నేను దాన్ని పట్టుకుని ఎడతాను. మాకు కూలి చేసుకుంటే బతకాలి. ఇక్కడ ఏం పనులు దొరకలే? మరి పనులు ఏం లేవు మాకు. పద్మరావు ఇస్తాను అందరికి, వాళ్ళకే ఇస్తాడు, వాళ్ళకే చేస్తాడు, అన్ని చేస్తాడు. మొన్న కూడా అత్త కూడా చూపించాను, చూపిస్తే సరే చక్కగా వస్తాయి. మోరీ అన్ని పనులు మంచిగా ఉన్నాయా?
ఈ మోర్ ఒకటి మాత్రం బాగున్నది, ఒక నీళ్ళు ఒకటి సౌకర్యం ఉన్నది, అంతే. వాటర్ అయితే ప్రాబ్లం అంతే. ఇక మమ్మల్ని అయితే మా బతుకులు చూసలేదు ఆయన, మమ్మల్ని కేర్ చేసలేదు. అత్తాడు ఓటు ఏరి బిడ్డ అంటాడు కదా, ఆయన ఓటు వేయించుకుంటాడు. మాకు ఏం చేసింది లేదు ఇంతవరకు అయితే. మరి సార్ ఏ పార్టీకి ఓటేస్తాం మరి? ఏ పార్టీ కంటే ఆ టైం వరకు ఇవ్వలేదే వాళ్ళే, అది మాత్రం వస్తాయి.